హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ ఎవెన్. మనం ఇల్లికెళ్ళి దిగేసి డైరెక్ట్గా ఇంటికి వెళ్దామని అనుకున్నాము, కానీ కిందకెళ్ళే దారిలో జీపు డ్రైవర్ చెప్పారు చాలా దూరంలో ఒక వాటర్ఫాల్స్ కనిపిస్తుంది అక్కడ నుండి. ఆ వాటర్ఫాల్ మన వెళ్ళిన దారిలోనే ఉంటుంది, అక్కడ వెళ్తే చాలా బాగుంటుంది, చాలా రిస్కీయే కానీ వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది, మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి అని చెప్పారు. కొంచెం అడవిలాగా ఉండది, ఎక్కువ టైం దాటదంటే ఒక 5:30 తర్వాత అలౌ చేయరు అనుకుండా అన్నారు. మనం కొంచెం రిస్కీగా వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది వ్యూ మాత్రం, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అని చెప్పేసరికి మనం వెళ్దామని ప్లాన్ చేసాము. మనం కారెక్కాము, మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. వాటర్ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాము. అదే పక్కనే ఒక పెద్ద వాటర్ ఫాల్స్ ఉందంట, కుదిరితే అది కూడా చూసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? రోడ్ చాలా రిస్కీగా ఉందంట, ఆయన డ్రైవర్ ఆయన జీప్ డ్రైవర్ ఉన్నారు కదా, చెప్పారు చాలా జాగ్రత్తగా దిగాలంట. చాలా స్లోప్ ఎక్కువ కదా ఇక్కడ. మనం ఇల్లికెళ్ళి నుంచి టీకోయ్ అనే ప్లేస్కి వచ్చాము, కొంచెం ఒక 20 కిలోమీటర్స్ దాకా డిస్టెన్స్ ఉండొచ్చు. పైనాపిల్ తోట, అది ఇంత ఎన్ని ఏకర్లు ఉన్నాయి చూడండి. పైనాపిల్ తోటలు చూడు, ఎన్ని ఏకర్లు, ఎంత బాగుంది చూడు, డిసైన్ డిసైన్ లాగా. సూపర్ 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 అండి, 300 మీటర్స్ నడుచుకుని వెళ్ళాలి అని వండి ఇక్కడ దాకి. అక్కడ ఉంది బండి, ఇక్కడ వరకేనా, ఇక్కడ ఆపొచ్చా? సారీ మలయాళం. ఇక్కడ టూరిస్ట్ డిపార్ట్మెంట్ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అక్కడ వాటర్లో దిగకూడదు, చాలా డేంజర్గా ఉంటుంది, చాలామంది చనిపోయారు, అలాగే వెళ్ళే దారి కూడా కరెక్ట్గా లేదు, స్టోన్స్ అన్ని స్లిప్పరీగా ఉంటుంది, అందుకని జాగ్రత్తగా వెళ్ళాలి. So, how is it? So wonderful. చాలా బాగుంది కదా, అసలు వాటర్ ఎంత చల్లగా ఉందో, చాలా కూల్గా ఉంది. ఫ్రెష్ వాటరే తాగొచ్చు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఎక్కువ, స్లిప్పరీగా ఉంటుంది.
స్లో 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 చిన్నగా 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 అక్కడ వాటర్ ఫాల్స్ అనిపిస్తున్నాయి చూడు. వాటర్ ఫాల్స్ అనిపిస్తుందా చూడు, చూసావా? అక్కడ వాటర్ అక్కడికి వచ్చి పడి అట్లా స్ప్రెడ్ అవుతుంది చూడు, అసలు మిస్ లాగా వస్తుంది వర్షం లాగా, ఎంత బాగుంది అసలు చూడు, సూపర్ గా ఉంది చూడు. వాటర్ ఎలా ఉందిరా, ఫ్రెష్గా ఉందా, సూపర్గా ఉందా, చల్లగా ఉందా? వచ్చేసాము. సో కేరళ అంటే మూనారు ఆలపి మాత్రం కాదు, చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, మనకు తెలియనివి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇలా ఒకటి ఒకటి అప్పుడప్పుడు చూపిస్తాం, అదే అదే చూపించడానికి ట్రై చేస్తాం, అదే ఉన్న టైంలో మాక్సిమం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కొన్ని కూడా ఇలా ఇంత దగ్గర వాటర్ ఫాల్స్ చూడడం ఫస్ట్ టైం, గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. కొన్ని అయితే బాగా నచ్చిందండ. సరేనా, మైండ్ అప్ చేసేసి వెళ్ళిపోదామా, ఇంకా మనం వెళ్ళిపోవడము. మధ్యాహ్నం లంచ్ లేదు ఈరోజు, మధ్యాహ్నం లంచ్ లేదు, సాయంత్రం టీ లేదు. మన ఇల్లికల్ కల్లు ఎక్కి దిగినాక అక్కడ ఒక చిన్న టీ షాప్ ఉండే, అక్కడ బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చారు వాళ్ళు, బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాము. అప్పు ఏమో వామిటింగ్ అయిపోయింది. ఇంకా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడము. ఇప్పుడు టైం ఎంత, సిక్స్ అయింది, డైరెక్ట్ వెళ్ళిపోతాం, 7:30 కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా మనం. ఓకే, సో అప్పు బై బై, షాల్ వి గో, బై బై, ఇంకా రేపు బై బై.